నమస్కారం. తెలుగు పోటీ పరీక్షల కొరకై 7వ తరగతి తెలుగు ప్రథమ భాష పాఠ్యపుస్తకం ఆంధ్రప్రదేశ్ సిలబస్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను, కవుల గురించి, పాఠ్యభాగాల గురించి, ఆ పాఠ్యభాగ ఇతివృత్తాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 7వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో 18 పాఠ్యభాగాలున్నాయి. ఈ పాఠ్యభాగాలను 4 విభాగాలుగా విభజించారు. ఇందులో 4 ఉపవాచక పాఠ్యాంశాలున్నాయి. ముందుగా ఈ పాఠ్యపుస్తకం ద్వారా విద్యార్థులు సాధించవలసినటువంటి సామర్థ్యాలను మనం గమనించినట్లయితే, ముందుగా వినడం, ఆలోచించడం, ప్రతిస్పందించడం. ఈ పాఠ్యభాగాలను ఉపాధ్యాయుడు బోధిస్తున్నప్పుడు శ్రద్ధగా వినగలగాలి, విని దానిపైన ఆలోచించగలగాలి, ఉపాధ్యాయుడు అడిగినటువంటి ప్రశ్నలకు ప్రతిస్పందించగలగాలి, పాఠ్యభాగాలను చదవగలగాలి, దోషరహితంగా చదవగలగాలి. ఒక గద్యం ఇస్తే ఆ గద్యాన్ని చదివి అర్థం చేసుకొని ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఆ గద్యంలో వెతికి రాయగలగాలి. స్వీయ రచన. పాఠ్యభాగాల వెనుక ఉన్నటువంటి ప్రశ్నలకు సొంతంగా సమాధానాలు రాయగలగాలి. పదజాల వినియోగం. ఇందులో వచ్చినటువంటి అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, సామెతలు, జాతీయాలు అన్నీ అర్థం చేసుకొని వాటిని నిత్య జీవితంలో అతను ఉపయోగించగలగాలి. ప్రశంస. పాఠ్యభాగాలు చదివిన తరువాత ఆ కవుల గురించి, ఆ విషయాల గురించి ప్రశంసిస్తూ రాయగలగాలి, మాట్లాడగలగాలి. సృజనాత్మకత. లేఖలు, కవితలు, పద్యాలు, కరపత్రాలు వంటివి తయారు చేయగలగాలి. ఇంకా వ్యాకరణాంశాలు, సందులు, సమాసాలు వంటివి అర్థం చేసుకొని ప్రాచీనమైనటువంటి పద్యాలను చదివి అర్థం చే 7వ తరగతి పాఠ్యపుస్తకంలోని 1 పాఠ్యభాగము స్త్రీలు పొంగిన జీవగడ్డ. ఈ పాఠ్యభాగం ద్వారా మనం భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలను, మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భిన్నత్వంలో ఏకత్వం అనే లక్షణాన్ని తెలుసుకోవడం ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది గేయ ప్రక్రియకు చెందింది. గేయమంటే మాత్రాగణాలతో కూడి పల్లవి చరణాలు ఉంటూ పాడుకోవడానికి వీలుగా ఉండేది అని అర్థం. స్త్రీలు పొంగిన జీవగడ్డ అనే పాఠ్యభాగము రాయప్రోలు సుబ్బారావు గారు రచించారు. రాయప్రోలు సుబ్బారావు గారు 13 మార్చి 1892 గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా గార్లపాడు అనే గ్రామంలో జన్మించారు. వీరు 30 జూన్ 1984 మరణించారు. వీరి రచనలు తృణకంకణం, కష్టకమల, స్నేహలత, స్వప్న కుమారం అనేటటువంటి కావ్యాలు, ఆంధ్రావణి, జడకుచ్చులు, వనమాల అనేటటువంటి ఖండకావ్యాలు, రమ్యాలోకం, మాధురీ దర్శనం అనే పద్యరూపంలో ఉన్న లక్షణ గ్రంథాలు కూడా వీరు రచించారు. వీరు అమలిన శృంగార సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. తరువాతి పాఠ్యభాగము అతిథి మర్యాద. ఇది ఆంధ్ర మహాభారతం నుండి గ్రహించడం జరిగింది. దీనిని కథనం అంటే కథలాగా రాసినటువంటి వారు ఉషశ్రీ. అతిథులను ఏ విధంగా గౌరవించాలో మనం ఈ పాఠ్యభాగం ద్వారా తెలుసుకుంటాం. ఈ ఆంధ్ర మహాభారతం అనేది ఇతిహాస ప్రక్రియకు చెందింది. ఇతిహాసము అంటే ఇది ఇలా జరిగింది అని అర్థం. సరళమైనటువంటి తెలుగు వచనంలో ఉషశ్రీ గారు రాశారు. ఉషశ్రీ యొక్క పూర్తి పేరు పురాణ పండ సూర్య ప్రకాశ దీక్షితుడు. వీరు 16 మార్చి 1928 తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు అనే గ్రామంలో జన్మించారు. వీరి రచనలు రామాయణము, భారత భాగవతాలను వచనంలో రాశారు. అనేక ప్రవచనాలు సైతం చేశారు. వీరు 7 సెప్టెంబర్ 1990 మరణించారు. తరువాతి పాఠ్యభాగము మేలిమి ముత్యాలు. మేలిమి ముత్యాలు అనేది శతక ప్రక్రియకు చెందింది. శతకం అంటే 100కు పైగా పద్యాలు ఉండేది అని అర్థం. ప్రతి పద్యానికి మకుటం ఉంటుంది. ఇవి ఏ భావానికదే స్వతంత్ర భావాన్ని కలిగిన ముక్తకాలై ఉంటాయి. ఈ పాఠ్యభాగం ద్వారా నైతిక విలువలను విద్యార్థులకు తెలియజేయడమే ముఖ్య ఉద్దేశము. ఇందులో గువ్వల చిన్న శతకం సంబంధించినటువంటి పద్యాలు ఉన్నాయి. గువ్వల చిన్న శతకాన్ని పట్టాభి రామకవి లేదా గువ్వల చిన్నడు అని కూడా అంటుంటారు. పట్టాభి రామకవి గారు రచించారు. వీరు 16వ శతాబ్దానికి చెందినటువంటి కవి. వీరి మకుటము గువ్వల చిన్న.
కుమారశతకం. కుమారశతకాన్ని పక్కి అప్పల నరసయ్య గారు రచించారు. వీరు 16వ శతాబ్దానికి చెందినవారు. వీరి మకుటం కుమార. తెలుగు పూలు శతకం నార్ల చిరంజీవి గారు రచించారు. వీరు 20వ శతాబ్దానికి చెందినటువంటి కవి. వీరి మకుటము తెలుగు బిడ్డ. వేమన శతకము కవి వేమన 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. వీరి మకుటము 4వ పాదం పూర్తిగా ఉంటుంది. విశ్వదాభిరామ వినురవేమ. నార్లవారి మాటలు నార్లవారి మాటల శతకం రచయిత నార్ల వెంకటేశ్వరరావు. నార్ల చిరంజీవి గారు తెలుగు పూలు శతకం రాస్తే నార్ల వెంకటేశ్వరరావు గారు నార్లవారి మాటల శతకం రాశారు. వీరు కూడా 20వ శతాబ్దానికి చెందినటువంటి వారు. వీరి మకుటము నార్లవారి మాట. సుభాషిత రత్నావళి భర్తృహరి గారు సంస్కృతంలో రాసినటువంటి సుభాషిత త్రిశతిని సుభాషిత రత్నావళి అనే పేరుతో ఏనుగు లక్ష్మణ కవి గారు అనువదించారు. ఏనుగు లక్ష్మణ కవి 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. వీరి సుభాషిత రత్నావళికి మకుటమేమీ కనిపించదు. తరువాతి శతకము నరసింహ శతకం. దీనిని శేషప్ప కవి గారు రచించారు. వీరు 18వ శతాబ్దానికి చెందినటువంటి కవి. వీరి మకుటము వీరి సీస పద్యాలలో చివరన తేటగీతి కానీ ఆటవెలిది కానీలో ఉన్న 2 పాదాలు కూడా వీరి మకుటంగా ఉన్నాయి. భూషణ వికాస, శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ, దురితదూర. మనం పురాణాలలో అక్షౌహిణి అనే పదం వింటూ ఉంటాం. అంటే యుద్ధం చేసే సమయంలో సైన్యాన్ని అక్షౌహిణి సైన్యం అంటూ ఉంటారు. ఇక్కడ అక్షౌహిణి అంటే 21870 రథ సారథులు ఉంటారు. 21870 ఏనుగులుంటాయి. 65160 గుర్రాలు, 109350 సైనికులు. వీరందరినీ కలిగి అంటే వీరందరినీ కలిపినటువంటి ఒక సైన్య విభాగాన్ని అక్షౌహిణి అంటారు. అశ్వమేధ యాగం అంటే ఇదొక రకమైనటువంటి యజ్ఞము. పాపం పోవడం కోసం దీన్ని రాజులు చేస్తారు. గుర్రానికి పట్టం కట్టి దాన్ని వదిలేస్తారు. ఆ గుర్రం తిరిగినటువంటి భూమి మొత్తం ఆ రాజుదే అని అర్థం. ఆ రాజుని ఆ గుర్రాన్ని ఎవరైనా పట్టుకున్నట్లయితే అంటే ఏ రాజ్యం రాజైనా పట్టుకుంటే ఆ రాజు వచ్చి ఆ రాజుతో అంటే గుర్రాన్ని వదిలినటువంటి రాజు వచ్చి ఆ గుర్రాన్ని పట్టుకున్నటువంటి రాజుతో యుద్ధం చేస్తాడు. ఇలాంటి 100 చేస్తే అంటే 100 అశ్వమేధ యాగాలు చేసినట్లయితే ఇంద్ర పదవి లభిస్తుందని చెప్తారు. తరువాతి పాఠం ప్రకృతి ఒడిలో. ప్రకృతిలో అంటే ప్రకృతి యొక్క అందం గురించి, ప్రకృతిలో ఉండే విశేషాల గురించి ఈ పాఠ్యభాగం తెలుపుతుంది. ఇది కొడవగంటి కుటుంబరావు గారు రాసినటువంటి తాత్విక వ్యాసాల నుండి తీసుకోబడింది. కొడవగంటి కుటుంబరావు గారు 28 అక్టోబర్ 1909 గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. వీరి యొక్క ముఖ్య రచనలు జీవితం, చదువు అనే నవలలు, అద్దెకొంప, షావుకారు, సుబ్బయ్య మొదలైనటువంటి కథానికలు, సినిమా వ్యాసాలు, సైన్స్ వ్యాసాలు, సంస్కృతి వ్యాసాలు, తాత్విక వ్యాసాలు మొదలగునవి అనేకం వీరు రాశారు. వీరు 17 ఆగస్టు 1980 మరణించడం జరిగింది. తరువాత అద్భుతమైన సెలవులు అనే ఉపవాచక వ్యాసము నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా వారు ప్రచురించినటువంటి పుస్తకం నుండి గ్రహించబడింది. తరువాత శిల్పి పాఠ్యభాగం గుర్రం జాషువ గారు రచించారు. వీరు రాసిన ఖండకావ్య సంపుటిలోని మొదటి భాగం నుండి గ్రహించడం జరిగింది. ఇది కావ్య ప్రక్రియకు చెందింది. కావ్యమంటే వర్ణనలతో కూడి ఆనందింపజేసేదిగా ఉండేది. ఇది ఒక ఖండకావ్యము అంటే కావ్యమే కానీ చిన్న చిన్న ఖండికల రూపంలో ఉంటుంది. గుర్రం జాషువా గారు 1895 గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. వీరి రచనలు గబ్బిలము, పిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు కథ, నా కథ, స్వప్న కథ, కొత్తలోకము, ఖండకావ్యాలు అనేది 7 భాగములుగా వీరు వెలువరించారు. వీరి బిరుదులు కవికోకిల, పద్మభూషణ్, కళా ప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి. వీరు 1971 మరణించారు. తరువాతి పాఠ్యభాగం భూదానం. ఇది
వినోబా భావే గారు రాసినటువంటిది. దీన్ని తెలుగులోకి అనువదించింది వేమూరి రాధా కృష్ణమూర్తి గారు. భూమి కోసం, అంటే భూమి లేని పేదల కోసం వినోబా భావే గారు భూదానోద్యమం చేపట్టారు. అంటే ఎక్కువగా భూమి కలిగిన వారు స్వచ్ఛందంగా భూమిని దానం చేస్తే దానిని భూమి లేని రైతులకు ఇచ్చేటటువంటి ఒక ఉద్యమం ఇది. అతను ఏ విధంగా ఈ ఉద్యమం చేశారు, ఎంతమంది పేదలకు భూమిని పంచారో తెలియజేయడమే ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం. వ్యాసం అంటే ఒక విషయం గురించి విపులంగా తెలియజేసేది అని అర్థం. తరువాతి పాఠం పిల్లలకో ఉత్తరం. ఇది లేఖ ప్రక్రియకు చెందింది. లేఖ అంటే మన దగ్గర లేని వారి కోసం మనం తెలియజేయాలనుకుంటున్నటువంటి విషయాన్ని కాగితం మీద రాసి పంపినట్లయితే దాన్ని లేఖ అంటారు. పిల్లలంటే జవహర్లాల్ నెహ్రూ గారికి ఎంత ఇష్టమో ఈ పాఠం ద్వారా మనం తెలుసుకుంటాం. జవహర్లాల్ నెహ్రూ గారు పిల్లలకు రాసినటువంటి ఉత్తరమే మన పాఠ్యభాగము. ప్రకటన. దేవరకొండ బాల గంగాధర తిలక్ గారు రాసిన అమృతం కురిసిన రాత్రి అనే కవిత సంపుటి నుండి ఈ పాఠం మనం గ్రహించాము. ఈ కవిత 1950లో వచ్చింది. అప్పటికే 2 ప్రపంచ యుద్ధాలు ముగిశాయి. యుద్ధాలు జరిగి ఆర్థిక మాంద్యము, అంతర్యుద్ధాలు, ప్రచ్ఛన్న యుద్ధ వ్యూహాలు ఎన్నో జరుగుతున్న సమయంలో దేశాలలో శాంతి కరువైందని చెబుతూ ఆ శాంతిని తీసుకురావాలి అని వేడుకుంటూ రాసినటువంటి కవితే ఈ ప్రకటన. దేవరకొండ బాల గంగాధర తిలక్ 1921లో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా మండపాక అనే గ్రామంలో జన్మించారు. వీరు అమృతం కురిసిన రాత్రి, గోరువంకలు అనే కవిత సంపుటాలు రాశారు. అలాగే తిలక్ కథలు కూడా రచించారు. వీరికి అమృతం కురిసిన రాత్రి అనే కవితా గ్రంథానికి 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. వీరు 1966లో మరణించారు. తరువాతి పాఠ్యభాగము 7 చేతుల రాకాసి చెట్టు. ఇది ఒక ఉపవాచకం, ఉపవాచక పాఠము. ఇది వైజ్ఞానిక కల్పిత కథ, అంటే విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి కల్పితమైనటువంటి, అంటే ఊహాజనితమైనటువంటి ఒక కథ ఇది. దీనిని సత్యజిత్ రే గారు బెంగాలీ భాషలో రచించారు. దీన్ని మీనాక్షి ముఖర్జీ ఇంగ్లీషులోకి అనువాదం చేశారు. దానిని గోవిందరాజు రామకృష్ణారావు గారు తెలుగులోకి అనువదించారు. వీరు అనువదించినటువంటి కథలన్నిటినీ ఆఖరి టికెట్ మరికొన్ని కథలు అనే సంపుటిగా వెలువరించారు. ఆఖరి టికెట్ మరికొన్ని కథలు అనే సంపుటి నుండి ఈ 7 చేతుల రాకాసి చెట్టు అనే కథను మనం గ్రహించాము. తరువాతి పాఠ్యభాగము ప్రశ్న గుర్తు. దీనిని దాశరథి కృష్ణమాచార్యులు గారు రచించారు. ఇది అగ్నిధార అనే కవితా సంపుటి నుండి మనం గ్రహించాము. నేటి సమాజంలో మనిషి పడే బాధలను, మనిషి కష్టాలను, సమస్యలనన్నింటినీ కూడా ఈ గేయం ద్వారా మనం తెలుసుకుంటాం. ఈ కష్టాలు బాధలు లేనటువంటి ఒక నవయుగం రావాలని కవి కోరుకుంటూ ఉంటాడు. దాశరథి కృష్ణమాచార్యుల వారు వరంగల్ జిల్లా చిన్నగూడూరులో 1925 జన్మించారు. వీరు అగ్నిధార, పునర్నవం, రుద్రవీణ, అమృతాభిషేకం, మహాంద్రోదయం, ఆలోచన ఆలోచనలు, గాలిబ్ గీతాలు అనే రచనలు చేశారు. వీరికి కవిసింహ, అభ్యుదయ కవితా చక్రవర్తి అనే బిరుదులు వచ్చాయి. 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి. వీరు ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా కూడా పనిచేశారు. 1987లో వీరు మరణించారు. తెలుగు వెలుగు అనే పాఠ్యభాగము సంభాషణ రూపంలో ఉంది. ఇద్దరికంటే ఎక్కువ వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటే దానిని సంభాషణ అంటారు. ఏదో ఒక విషయం గురించి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటే అది సంభాషణ. తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని, తెలుగులో ఉన్నటువంటి వివిధ ప్రక్రియలను, తెలుగు భాష సౌందర్యాన్ని తెలియజేయడమే పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశము. బాల్య క్రీడలు. ఇది బమ్మెర పోతన గారు రాసిన ఆంధ్ర మహాభాగవతం దశమస్కందం నుండి తీసుకోబడింది. వ్రేపల్లెలో ఉంటున్న శ్రీకృష్ణుని చంపడానికి తన మేనమామ అయిన కంసుడు అనేక మంది రాక్షసులను పంపిస్తాడు. ఆ రాక్షసులందరినీ కూడా ఆ శ్రీకృష్ణుడే సంహరిస్తాడు. ఇక అక్కడుండడం అంత క్షేమదాయకం కాదని నందుడు
అక్కడి నుండి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. ఆ సమయంలో ఒక ఉపనందుడు అనేటటువంటి గోపాలకుడు ఇక్కడ ఉండడం కంటే బృందావనం వెళ్ళడం మంచిదని సూచిస్తాడు. అప్పుడు అందరూ అంగీకరించి అక్కడి నుండి బలరామకృష్ణులు తన బృందావనానికి వెళ్ళిపోతారు. అక్కడున్నటువంటి గోప బాలకులతో వారు ఆడిన ఆటలే ఈ పాఠ్యభాగం ద్వారా మనం తెలుసుకుంటాం. ఇది పురాణ ప్రక్రియకు చెందింది. పురాణము అంటే పాతదే కానీ ఎప్పుడు చదివినా కొత్తగా ఉండేది అని అర్థం. ఇది భాగవత పురాణం నుండి గ్రహించబడింది. దీనిని బమ్మెర పోతన గారు రచించారు. వీరు 15వ శతాబ్దానికి చెందినటువంటి కవి. వరంగల్ జిల్లా బమ్మెర వీరి గ్రామము. భోగినీ దండకం, ఆంధ్ర మహాభాగవతం, వీరభద్ర విజయం అనేవి వీరి రచనలు. వీరి బిరుదు సహజ పండితుడు. తరువాత గుష్వం అనే పాఠ్యభాగము, పరమానందయ్య శిష్యుల కథ. ఇది ఒక హాస్య కథ. దీనిని ఏడిద కామేశ్వరరావు గారు రచించారు. ఇది పసిడి తెర అనేటటువంటి గ్రంథం నుండి గ్రహించబడింది. ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ దీనిని ప్రచురించింది. తర్వాత సీత ఇష్టాలు అనే పాఠ్యభాగం బుర్రకథ ప్రక్రియకు చెందింది. బుర్రకథలో ఒక కథకుడు, ఇద్దరు వంతలు కనిపిస్తారు. వంతలు రెండు బుర్రలు కట్టుకుని వాయిస్తూ ఉంటారు. అలాగే కథకుడు మధ్యలో తంబూరా మీటుతూ కథను గానం చేస్తూ ఉంటాడు. పక్కన ఉన్నటువంటి వంతలు హాస్య సంభాషణలు చేస్తూ ఉంటారు. తరువాతి పాఠ్యభాగము కరపత్రం. దీనిని డాక్టర్ గల్లా చలపతి గారు రచించారు. కరపత్రం అంటే చేతిలో ఇమిడిపోయే ఒక కాగితం. ఇది సమాజానికి ఉపయోగపడే ఒక విషయాన్ని ఈ కరపత్రంలో ముద్రిస్తారు. ఇది సులువుగా అర్థమయ్యే భాషలో ముద్రించబడుతుంది. దీనికి ఒక శీర్షిక ఉంటుంది. కరపత్రాన్ని ముద్రించినటువంటి వారి పేరు కింద కనిపిస్తూ ఉంటుంది. ఆడిన మాట. ఇది అనంతామాత్యుడు గారు రచించినటువంటి భోజరాజీయము అనే గ్రంథంలోని షష్ట్యాశ్వాసం నుండి గ్రహించబడింది. సాధువైనటువంటి ఆవు సత్యసంధత క్రూరమైన పులి మనస్సును ఏ విధంగా మార్చగలిగిందో తెలియజేయడం ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం. అబద్ధాలు ఆడరాదని, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా సత్యమే పలకాలని తెలియజేయడం ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశము. అనంతామాత్యుడు 15వ శతాబ్దానికి చెందినటువంటి కవి. వీరు శ్రీకాకుళ క్షేత్ర సమీపంలోని పెనుమకూరులో జన్మించారు. వీరి రచనలు భోజరాజీయము, ఛందోదర్పణం, రసాభరణం. తరువాతి పాఠ్యభాగం అసామాన్యులు. ఇది ఒక వ్యాసము. ఇందులో అనేక వృత్తుల వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాం. ఇవి ఆంధ్రప్రదేశ్ 7వ తరగతి ప్రథమ భాష తెలుగు పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు, కవి పరిచయాలు, అలాగే ప్రక్రియల గురించి వివరణ. ఈ వీడియో మీద మీ